హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చారు ఇక్కడే ఇక్కడే అని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ ఇన్ఫోటైనర్. నేను మీ రవి. ఇట్స్ నైట్ 11 నౌ. నేను సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్ళే దారిలో మన్నెగూడ అనే ఏరియాలో మా దోస్తుల రెస్టారెంట్కి వచ్చిన. మీరు ఇట్లా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నానంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్ ద సేమ్ టైం దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసుకోండి. ఎందుకంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి కాబట్టి. దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. రెస్టారెంట్ నేమ్ ఏఆర్ ఎంపైర్. మా రెడ్డి సాబ్ ఊకే ఉన్నాడు, నాడు నాడు పోదామని చెప్పి తీసుకొచ్చి ఇండియాలో. హాయ్ దేవ్, యూఆర్ బ్యాక్. సో మా ఫ్రెండ్స్తో పాటు నేను ఇవాళ మా దోస్తు కొత్త రెస్టారెంట్ తీసుకొచ్చిండు. ఇలా మా మంచి ఫుడ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది అని చెప్పిండు. ఇక సరే ఒకసారి ట్రై చేద్దాం మా అన్న అని చెప్పి అన్నం తీసుకొచ్చిన అన్న దగ్గర. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓపెన్ రీసెంట్లీ ఇక్కడ. ఇప్పుడు అన్నం కూడా వస్తాడు, ఆడ కొంచెం ఇన్వైట్ చేస్తుంది నన్ను కూడా రమ్మని. టేస్ట్ ఫుడ్ అవన్నీ వాడే మంచి చెప్పు కూడా. నెక్స్ట్ ఈరోజు మీకు ఏదైతే డిషెస్ ఉన్నాయో అన్నీ మీకు ఓపెన్గా చేసి చూపిస్తాం. సో ఇవాళ మేము రమణ అన్న కారులో వచ్చినాము. రమణ అన్న కారు, ఈ రమణ అన్న కారులో వచ్చినాం మేము. రమణ కూడా ఇప్పుడు రమణ అన్న అని చెప్పిస్తాను. రమణ అన్న హాయ్ అని. హాయ్ 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 ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చారు ఇక్కడే ఇక్కడే అని. నైస్, లెట్స్ టేస్ ద ఫుడ్. రైట్, అసలు మా రెడ్డి సాబ్ అసలు పేరు చెప్పలే. రెడ్డి సాబ్ జర పేరు చెప్పు. పూర్ణారెడ్డి. సో మా రెడ్డి సాబ్ ఇవాళ తీసుకొచ్చిండు. రెస్టారెంట్ పేరు వచ్చేసి ఏఆర్ ఎంపైర్. సో ఇక్కడ మండి స్పెషల్ ఉంటుంది అని చెప్పి చెప్పింది. కానీ బిర్యానీ, కబాబ్స్, షోర్మా, బేకరీ, అంటే ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ వన్. సో ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది రెస్టారెంట్. సో డే టు డే అప్గ్రేడ్ అవుతుందని చెప్పి చెప్పారు. మనం దానికన్నా ముందే ఉండబట్టలేక వచ్చేసి తినేద్దాం అని చెప్పి వచ్చేసినాం ఇక. సో మరి సైంటిస్ట్ని కలుపుదాం లోపల పోయి. అండ్ యూనో లోపల సైంటిస్ట్ ఉన్నారు, లెట్ మీట్ హిమ్. ఆయన ఆయన ఏం చేసిండంటే ఎత్తువాలుగా తిందామని చెప్పి ముందే పోయి ఆర్డర్ చేయడానికి పోయిండు. ఆయన జర రానా అవి లాగ్లా కనిపి అంటే పోయిండు కదా, జర చూపిస్తాం మనం క్యాండిడేట్ని. ఏం సైంటిస్ట్ ద్వారా చెప్పనా ఏంది రత్నాకర్? ఏంది మా రత్నాకర్ అన్నకి అసలు వీడియో బ్లాక్ తీస్తున్నాం అనేది తెలియదు. సడన్గా కెమెరా ముందు పెట్టేసరికి బ్లాంక్ అయిండు. సో ఇక్కడ మనకు షవర్మ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం వచ్చే టైం కల్లా ఇక 11 అయ్యేసరికి షవర్మకి ఇట్లా ఖతం అయిపోయింది ఆల్మోస్ట్. సో రెస్టారెంట్ చాలా క్రౌడీగా ఉంది. ఇక్కడ ఈ క్రౌడ్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ ఈ ఫుడ్ ఎంత డెలీషియస్గా ఉందనేది. మనం లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ ద మెనూ ఫస్ట్. సో మెనూ కొంచెం ఇలా ఉంది, వైడ్ రేంజ్ ఆఫ్ మెనూ ఉంది. సో దీంట్లో కొన్ని ఐటమ్స్ ఇంకా ఎట్ టు స్టార్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో మేనేజ్మెంట్తో ఒకసారి వెళ్ళి కలిసి వాళ్ళు ఎలా అసలు ఎట్లా స్టార్ట్ చేసారు, దీంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది మనం కనుక్కుందాం. హలో భాయ్, రెస్టారెంట్ బిర్యానీ, చికెన్, మటన్, స్టార్టర్స్. సో ఈ రెస్టారెంట్ తప్పులో జనరల్ 6 మంత్స్ ఛే మహిన. సో ఈ ఖాళీ రెస్టారెంట్ రోక్న సార్ తలుపు బడాన్ని ఎక్స్పెండ్ ఫిష్ మండి, ఫిష్ మండి, ఫుల్ గోట్ మండి. అపార్ట్ ఫ్రమ్ ఫుల్ గోట్ మండి ఓకే. కూడా ఆజకల్ జనరల్ ఈ మండి కూడా ఖాళీ దస్తా దస్తాన్ ఏమంటే అవి ఫుల్ గోట్ మండి. ఓకే, ఫుల్ గోట్ మండి టోటలీ అరేబియన్ కే సార్. అరేబియన్ కే. సో అరేబియన్ డిషెస్ యహాన్ పే జ్యాదా రేటే బోల్కే బోల్ రే భాయి. ఔర్ బేకరీ భీ స్టార్ట్ కర్నే వాలే బోల్కే బోల్ రే. ఈ టూ డేస్ ఓకే 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 ఇట్ బీ రకమెండ్. ఓకే ఓకే. స్పెషల్
फुलगोट मंडी का भी ज़्यादा बोलते हैं, फुलगोट मंडी का भी है और उसके पास कहाँ मंडी है, कहाँ मंडी है, कहाँ मंडी है, और उसको पहले में रोस्ट करते हैं, मटन कब्जा मैं बोल मेरे बहुत फेमस बोल अपना क्या मतलब मेरी पटना ताली चौकी करने खाया था फोर सीजन्स में खाया मटन कब्जा फिर अभी यहाँ पे सुन रहा हूँ मटन कब्जा भाई इंशाल्लाह उसके लिए भी कस्टमर्स पूछ रहे हैं तो उसके लिए भी कोई स्टार्ट करना है ओके ओके सो नाइस मीटिंग यू थैंक यू भाई సో మా స్టార్టర్స్ వచ్చేసినాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందరం ఆకలి మీద ఉన్నాము ఎవరుడేగా సో స్టార్టర్ ప్లాటర్ వచ్చేసింది నేనైతే తందూరి చికెన్ తిని ఒకసారి చెప్తా సూపర్గా రోస్ట్ అయింది తందూరి చికెన్ వాజ్ సూపర్ పైన రోస్టింగ్ ఉండి కింద మొత్తం జ్యూసీ జ్యూసీ పుదీనా చట్నీతో జనరల్గా రొటీన్ కాంబినేషన్ కానీ నేను ఇప్పుడు మైనీస్తో చేద్దాం అనుకుంటున్నా మలాయ్ చికెన్ విత్ మైనీస్ సూపర్ చాలా బాగుంది ఆ స్వీట్నింగ్ ఫ్లేవర్ మలాయ్ చికెన్ కాంటినెంట్గా ఉండి మొత్తం స్వీట్నింగ్ ఫ్లేవర్తో చాలా బాగుంది ఇప్పుడు పుదీనా చట్నీతో ఒకసారి ట్రై చేస్తున్నాం నాట్ బ్యాడ్ కానీ నాకు స్వీట్ది చాలా నచ్చింది బికాజ్ లైక్ సూపర్ టేస్ట్ అండ్ నైస్ గ్రిల్డ్ గ్రిల్ అంటావా గ్రిల్ చికెన్ కూడా బాగుంది నీకు ఇప్పుడు తందూరు ఉన్నది మలాయ్ బుక్ చేసినావు మలాయ్ ఉంది కోరుతున్నా మలాయ్ మూడిట్లకి ఏం నచ్చింది అన్న నాకైతే మూడు సేమ్ మంచి క్వాంటిటీ టేస్ట్తో అన్నీ నచ్చినాయి అంట రేటింగ్ ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ ఫైవ్ 4.5 వై దిస్ 0.5 వేరియేషన్ అంట స్క్రూటనైజేషన్ లెవెల్ అంట రమణా అన్న నువ్వేమంటావు అన్న అన్న బాటిల్ కనిపేసి కనిపిస్తా ప్లేట్ మొత్తం కథం చేసి నాకు చిన్న దగ్గర మీకు పెద్ద లెగ్ పీస్ మాకు లెగ్ పీసెస్ మీకు చెప్పిస్తా అన్న మళ్ళీ నీకు ఇప్పుడు మలాయ్ కబాబ్ తిన్నావు తందూరు తిన్నావు టిక్కా తిన్నావు ఏమి దీ మూడిట్లకి ఏం నచ్చింది అన్న మూడు బాగున్నాయి మూడు బాగున్నాయి రేటింగ్ ఎంత ఇస్తావు 5/5 లిబరల్ వేసేసినప్పుడు ఇది మంచిగా రోస్ట్ అయింది లోపల జ్యూసీ ఉంది చాలా బాగుంది యూజువల్లీ నేను పుదీనా కానీ మైనీస్ కానీ తిను బట్ యూనో మైనీస్ కొంచెం స్వీట్ అన్న ఈ సైడ్ ఇప్పుడు సైడ్ డిషెస్లోకి వెళ్ళి నీకు ఏది నచ్చింది అన్న పుదీనా నచ్చిందా మైనీస్ నచ్చిందా యూజువల్ ఐ డోంట్ ప్రిఫర్ బట్ యూనో మైనస్ ఇస్ సమ్ వాట్ స్వీట్నర్ కొంచెం కాంబినేషన్ ఇస్తారు స్పైసీ ఏమంటారు కట్టమీట స్పైస్ కొట్టింది అంటే రత్నాకర్ సాబ్ ఏం లెక్క మరి ఏంది మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేసినావు బాగుంది ఏం బాగుందన్నా ఇదేమిది ఇప్పుడు మూడు తిన్నావన్నా నువ్వు మూడు బాగున్నాయి మూడు బాగుంది మైనస్ కూడా బాగుంది బాగుందంటావా అవుట్ ఆఫ్ ఫైవ్ ఎంత ఇస్తుంది ఫైవ్ అసలు తగ్గేదేలే వీళ్ళిద్దరు తినేసిరు లేకపోతే నా ప్లేట్లో పడతారు నేను కూడా ఒక కప్పున తినేస్తాను స్టార్టర్స్ అయితే దబ్బా దబ్బా తినేసినాము ఆకలి మీద ఉండే సో ఇప్పుడు మండీ ఆర్డర్ చేసినాము ఇక్కడ మండీ చాలా బాగుంటుంది అని చెప్పి మన పూర్ణ అన్న చెప్పిండు సో మండీ
అందరు చూసారు, కానీ మండి ఎలా సర్వ్ చేస్తారనేది, దాని మీద ఎలా గార్నిషింగ్ చేస్తారనేది నేను అడిగితే, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నన్ను కిచెన్లోకి రానిచ్చారు. సో జనరల్గా కిచెన్లోకి ఎవరు రానియరు. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు మండి రైస్ వేసేయడం. ఫస్ట్ మండి రైస్ని ఇలా ఆ ప్లేట్ మీద డిస్ట్రిబ్యూట్ చేసి దాని మీద మళ్ళీ టాపింగ్స్ వేస్తారు, డ్రై ఫ్రూట్ టాపింగ్, హర్బ్స్ టాపింగ్ అండ్ సలాడ్ టాపింగ్. దెన్ దాని మీద మీకు చికెన్ అనేది, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్. సో రైస్ అనేది కామన్ ఉంటుంది మండీలో. సో మా మండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మండిని చూస్తుంటే నేను మస్తు అనిపిస్తుంది, కలర్ఫుల్ కలర్ఫుల్గా. సో దీంట్లో ఉన్న సూప్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పి చెప్తున్నారు. సో డైనింగ్ ఏరియాలో మాకు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మేము అక్కడ రికార్డింగ్ చేయలేకపోయాము. బట్ ఓవరాల్ ద మండి వాజ్ సూపర్బ్. రమణ అన్న ఇక ఇంత తిన్న తర్వాత ఛాయ్ తాగాల్సిందే అని చెప్పి, ఇక్కడ మనకు ఇరానీ ఛాయ్ అనేది సర్వ్ చేయబడడం జరుగుతుంది. ఇరానీ ఛాయ్ అనేది హైదరాబాద్లో ఫేమస్ అన్నమాట. ఏ నామ్ కే తుమారా? ముస్తఖిల్ భాయ్ చాయ్ దియే. ఏ ఆర్ జబర్దస్త్ బనాయా అల్ గఫలత్ లా నా చాయ్ పూర్ణన్నకి ఇచ్చేసిర్రు. పూర్ణన్న చాయ్ తాగడ మన రివ్యూ చెప్తాను. చాయ్ బాగా చేశాడు, సూపర్ కడక్, ఎక్దమ్ కడక్. థ్యాంక్ యూ సో మచ్. Do subscribe to my channel, Vidin Kotainer.